ఇక టోకెన్లు సరే రిలీజ్ ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ లీవు ఎన్క్యాష్మెంట్ బిల్లుల చెల్లింపులలో ఆలస్యం అవుతున్నట్లుగా ఫిర్యాదులో వస్తున్నాయి ఆర్థిక శాఖ టోకెన్లు ఇస్తుందే తప్ప నిధులను రిలీజ్ చేయడం లేదని తెలుస్తుంది ఇక వచ్చిన ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని డిపార్ట్మెంట్ హెడ్స్ వద్ద పెండింగ్లోనే ఉంటున్నాయంటూ కూడా ఆర్థిక శాఖ చెప్తున్న పరిస్థితి అసలు ఉద్యోగులను ప్రభుత్వం పరిగణనలోకి పెడతలేదు ఎందుకు అంటే పూర్తిస్థాయిలో స్థాయిలో ఏం చేసింది అంటే ఒకటే అంశాన్ని తెర మీదకి తెచ్చింది మీకు గుర్తుందో లేదో ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఓటు బ్యాంక్ మనకు ఎట్లా పడదు అని ఫిక్స్ అయిపోయి కానీ ఇప్పుడు మళ్ళీ మారుతున్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన మళ్ళీ మారుతున్నది మారి ఖచ్చితంగా ఉద్యోగుల పట్ల కూడా ప్రేమ మొదలవుతుంది వా ఇది చూసి రావులా ఒకసారి జూమ్ చేయవయ్యా త్వరలో బీసీ బంద్ రూపకల్పనకు కేసీఆర్ ప్లానా ఓరమ్మో రానున్న ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ మరికొత్త కొత్త పథకానికి శ్రీకారం చూడుతున్నారు చిన్నవ్వకు శీరగొని అట ఏదో అంటారు కదా కన్న తల్లికి షీరగొనివాడు చిన్నవ్వకు షీరగొనిచ్చు అంతేనా గదే కావచ్చు ఏదో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుజీ ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు త్వరలో బీసీ బందా గిరిజన బంద్ ఏడవాయే దళిత బంద్ ఏడివయ లక్ష రూపాయల సాయం ఏడివాయే ఇవన్నీ ఆడొచ్చినాయి ఇవన్నీ రా గృహలక్ష్యమే అనే పథకం కింద మూడు లక్షల రూపాయలు ఏడవాయే ఇప్పుడు బీసీ బంద్ బందాది మళ్ళీ దీంట్లో అన్ని కొర్రీలు పెడతారు మీరు చూడరే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టూన్నారు దళిత బంధు తరహాలోనే బీసీ బంధు రూపకల్పనకు ప్లాన్ చేస్తున్నారు ఎలక్షన్లో బీసీల ఓట్లే కీలకం కానున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు ఈ అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు వ్యూహం రచిస్తున్నారు దీనికి అవసరమైన ఆదాయ మార్గాలపై కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడ ఉన్నాయి వాటిని అమ్మితే వచ్చే ఆదాయం విపక్షాలకు ఎన్ని అస్త్రం కాకుండా ఎన్నికల అస్త్రం కాకుండా ఎలా విక్రయించాలనే దానిపై సీఎం పలువురితో మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి బంధు 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 బంద్ అన్ని బంధు బీసీ బంద్ వస్తుందని ఆశ పెట్టుకోకూరి ఇది కేవలం ఏంది అంటే గిరిజన బందే రాలే దళిత బంధువే రాలే ఇక బీసీ బంద్ వస్తుందా అని చెప్తున్నారా మీరు నమ్ముతున్నారా నమ్ముతే నేను చెప్తున్నా కదా మీరు మళ్ళీ హుస్సేన్ సాగర్లో మనం మూడు మునుగులు మునగాల్సింది అంత భయంకరంగా ఉంటుంది సార్ మాటలు నమ్మితే అది అయ్యే పనే కాదన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అది జరిగేదే కాదా మీరు చూడండి ఆజ్కీ బాత్